హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టుల అప్డేట్ న్యూస్థితి మేము వచ్చామండి ఇక్కడ చూసుకుంటే మనకి చాలా జిల్లాల్లో ఇప్పటి వరకు అంటే మిగిలిపోయిన ఉద్యోగాల కోసం అంటే కొంతమంది అభ్యర్థులు రాని వాళ్ళ కోసం ఇదంతా మనకి సెకండ్ సెలక్షన్ లిస్టు కానీ లేకపోతే ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ కానీ థర్డ్ సెలక్షన్ లిస్ట్ ఇలా వన్ బై వన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారనమాట ప్రతి జిల్లాలోనూ సో అలా మనకి లేటెస్ట్గా కొన్ని జిల్లాల్లో మనకి సెకండ్ సెలక్షన్ లిస్టు అలాగే కొన్ని జిల్లాల్లో ఫోర్త్ సెలెక్షన్ లిస్టు అలాగే థర్డ్ సెలెక్షన్ లిస్టు అలాగే స్పోర్ట్స్ కేటగిరీలలో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం అలాగే తొమ్మిదవ తేదీన కర్నూలు జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుపునివ్వడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో తొమ్మిది పదవ తేదీ రెండు రోజులలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది ఆ ఫుల్ డీటెయిల్స్ అన్ని మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకునే వరకు అయితే చూడండి అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో మొదటి అప్డేట్ చూసుకుంటే మనకి కడప జిల్లా నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇక్కడ చూసుకుంటే మనకి జీజీహెచ్ కడప జిల్లా సెకండ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అనేది ఇచ్చారు ఆరో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు సో ఒకసారి ఇక్కడ పత్రికా ప్రకటన అయితే ఏమి అనేది అయితే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకి పత్రికా ప్రకటన అనేది ఇవ్వలేదండి ఇక్కడ చూసుకుంటే సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ సెకండ్ లిస్ట్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ కాంటాక్ట్ బేసిస్ వైట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో వీళ్ళందరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారు లేకపోతే వీళ్ళ కాలర్ మెసేజ్ ఏమైనా చేస్తారని అయితే మనకి ఇంకా అక్కడ పూర్తిగా అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఇక ఇక్కడ కింద కూడా మళ్ళీ ప్రెస్ నోట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఒకసారి ఇక్కడ చూద్దాం ప్రెస్ నోట్ సో ఇది మనకి కడప జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి సో వీళ్ళందరూ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుపుని ఇస్తారా లేకపోతే డైరెక్ట్ వాళ్ళే కాల్ ఆ మెసేజ్ చేస్తారనేది అయితే వెయిట్ చేద్దాం ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే ఒకవేళ డీఎమ్ హెచ్ అయితే ఒకసారి మీట్ అవ్వండి అక్కడైతే మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తారు వాళ్ళు సో ఇక తర్వాత చూసుకుంటే మనకి కృష్ణా జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకి ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూసుకుంటే గ్రీవెన్స్ ఫర్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్టెడ్ డిస్ప్లే డిఎం అండ్ హెచ్ఓ కృష్ణ మచిలీపట్నం అనేది ఇచ్చారు సో ఇక్కడ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు ఒకసారి ఇక్కడ ఆ పీడిఎఫ్ లింక్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆ లింక్లో ఏమి ఇచ్చారని అయితే ఇప్పుడు మనం చూద్దాం సో ఇదైతే మనకి స్పోర్ట్స్ కేటాల్ అయితే అంటే స్పోర్ట్స్ కేటగిరీలలో సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అలాగే సెలెక్ట్ కాని క్యాడిడేట్స్ని యొక్క లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ కృష్ణ సో డిఎస్సీ కృష్ణ ఫార్వర్డింగ్ ఆఫ్ ద ప్రొవిజన్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఫర్ ద స్టాఫ్ నట్ సెలక్షన్ కండక్టెడ్ ఆన్ సిక్స్టీన్ టెన్ టూ జీరో టూ జీరో రిక్వెస్ట్ ఫర్ డిస్ప్లేయింగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అండ్ గివింగ్ ద గ్రివెన్స్ టైమ్ పీరియడ్ ఫర్ వన్ వీక్ రికార్డింగ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే కైండ్ అటెన్షన్ Is invited to the reference city that the verification for selection of the staff nerds under sports quota has done at uh, IGMC Stadium on 16th October 2020 for seven candidates as per the list received from your office. In this connection, I am here by sending the provisional and the not eligible list, uh, the 07 candidates in the prescribed format and also request you to upload them the, in the online and also display the at your office and allot a time period of one week for grievance from 6 at to 2 థర్టీన్ లెవెన్ టూ జీరో టూ జీరో అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సెవెన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారంట సో మీరు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో నాట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్టు సో ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ ఇద్దరైతే వెళ్ళి గ్రీవెన్స్ అయితే టై చేయించుకోవాల్సి ఉంటుంది గ్రీవెన్స్ కానీ కరెక్షన్స్ కానీ సో మిగిలిన ఈ యొక్క నాట్ ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి సో ఓన్లీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు ఇద్దరైతే సెలెక్ట్ అయినట్టు అక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు సో ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇక తర్వాత చూసుకుంటే మనకి కర్నూలు జిల్లా నుంచి కూడా అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి పారామెడికల్ రిక్యూర్మెంట్ టూ జీరో టూ జీరో స్టాఫ్ నర్స్ పోస్ట్ కాలింగ్ ఆఫ్ వన్ ఎయిటీ సెవెన్ క్యాండిడేస్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికషన్ నైన్ లెవెన్ టూ జీరో టూ జీరో అట్ లెవెన్ ఏఎన్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఫీమేల్ బిసైడ్ ఓవర్ డిఎంఎస్ఓ కర్నూలు అని అయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ యొక్క పారామెడికల్ రికూర్మెంట్కి సంబంధించి టూ జీరో టూ జీరో స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నూట ఎనభై ఏడు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది సో తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై అంటే సోమవారం ఉదయం పదకొండు గంటలకు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఫిమేల్ బిసైడ్ ఆఫీస్ ఓవో డిఎంఎన్ కర్నూల్ అక్కడైతే మీకు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ టు దాండిడేట్స్ కాపీ విచ్ ఇంక్లూడ్స్ వన్ ఎయిటీ సెవెన్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద క్యాండిడేట్స్ కాపీ విచ్ ఇన్క్లూజ్ వన్ ఎయిటీ సెవెన్ ఫర్ లిస్ట్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇచ్చారు సో ఈ కాపీ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు స్టాఫ్నర్స్ ఫస్ట్ రేషియో ఆఫ్ థర్డ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు అలాగే స్టాఫ్నర్ట్స్ సెకండ్ రేషియో ఆఫ్ థర్డ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు నర్స్ థర్డ్ రేషియో ఆఫ్ థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారండి మరి సో ఇక్కడ పీడిఎఫ్ లింక్ అయితే మనకి ఏదైతే ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం పత్రిక ప్రకటన ఏమైనా ఇచ్చారా లేకపోతే ఏంటనేది సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రేషియోలో అరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు సెకండ్ రేషియో లిస్టులో అరవై రెండు క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు థర్డ్ రేషియో లిస్ట్లో కూడా అరవై రెండు క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే జరిగింది సో ఇక ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ సర్టిఫికేట్ ప్రిక్వేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో సెకండ్ అండ్ థర్డ్ రేషియో క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ ఓన్లీ ఇఫ్ దే ఫస్ట్ రేషియో క్యాండిడేట్స్ అబ్సెంట్ ఆర్ ఇఫ్ దే ఫౌండ్ ఎలిజిబుల్ ఎక్స్ అనమాట అంటే ఈ సెకండ్ థర్డ్ రేషియో లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ రేషియో ఫస్ట్ లిస్ట్లో లే అంటే కొంతమంది రాకపోయినా లేకపోతే వాళ్ళు అబ్సెంట్ అయినా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత గణంలో రాకపోయినా వాళ్ళ ప్లేస్ వల్ల వీళ్ళని అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ద అబౌ సైడ్ వన్ ఇస్టు త్రీ రేషియో క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ అటెండ్ ఫర్ దెట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నైన్ లెవెన్ టూ జీరో టూ జీరో లెవెన్ ఏఎం ఇన్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఫిమేల్ బిసైడ్ ఓవో డిఎంఎన్ హెచ్ఓ కను ఇచ్చారు దే ఆర్ ఇన్ఫార్మ్ దట్ ఇన్ ఇఫ్ కేస్ సరే ఇన్ కేస్ if any candidates candidates absent for the original certificate verification they will be de de deleted removed from the list and they will not be considered for staff nurse thereafter అండర్ ఎనిక్ సర్కంపిటెన్స్ అనేది ఇచ్చారు ఎండ్ వచ్చేసి ఇక్కడ ఎన్క్లోజ్ వచ్చేసి జీరో త్రీ రేషియో అనేది ఇచ్చారు వన్ టు త్రీ రేషియో అయితే ఇక్కడ పిలుపునివ్వడం అయితే జరుగుతుంది వీళ్ళు సో ఈ విధంగా అయితే మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది సో తొమ్మిదో తేదీ మనకి ఒక సర్టిఫికేట్ ప్రిపికేషన్ అయితే ఉందండి సో ఈ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సర్టిఫికేట్ ప్రిఫికేషన్ అయితే వెళ్లాల్సి ఉంటుంది తొమ్మిదో తేదీ సో ఒకవేళ ఆబ్సెంట్ అయితే మీ యొక్క నేమ్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు సో ఇక తర్వాత చూసుకుంటే మనకి సో అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీవిపి ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ స్టాఫ్ నర్సుకు సంబంధించి అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ టకు సంబంధించి ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి సంబంధించి థర్డ్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు అలాగే సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డిఎంఈ సారీ డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ రెండో సెలెక్షన్ లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు ఏపీవీపీని అనంతపూర్ డిస్టిక్ ఇది సో ఇక్కడ చూసుకుంటే మనకి లిస్ట్ అయితే ఇక్కడ కింద ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క అనంతపురం జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ కింద చూసుకుంటే మీరు స్క్రోల్ చేసి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిఎంసీ అనంతపురం సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నైన్ లెవెన్ టూ జీరో టూ జీరో టెన్ లెవెన్ టూ జీరో టూ జీరో అట్ నైన్ థర్టీ ఏఎం అనేది ఇచ్చారు అంటే తొమ్మిది పదో తేదీలలో యొక్క స్టాఫ్ నర్సుకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిఎం జిఎంసీకి సంబంధించి సెలక్షన్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది తొమ్మిది తేదీలలో ఒకసారి ఇక్కడ పీడిఎఫ్ లింక్ అయితే ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం అనంతపురం జిల్లా కలెక్టర్ వారి ఉత్తరం వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం నందు ఖాళీగా ఉన్న పోస్టు నియామకం భాగంగా కాంటాక్ట్ విధానంలో స్టాఫ్ నర్స్ అభ్యర్థుల యొక్క ఎంపిక జాబితాను అనంతపురం జిల్లా వెబ్సైట్ నందు అంత అభ్యర్థుల సౌకర్యం నందు పొందుపరచడం జరిగింది కావున ఎంపిక జాబితాలో ఉన్న సీరియల్ నెంబర్ వన్ టూ ఫిఫ్టీ అభ్యర్థులు నై తొమ్మిదవ తేదీ పదకొండు రెండు వేల ఇరవై తేదీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమయం నందు మరియు యాభై ఒకటి నుండి నూట ఎనిమిది వరకు ఉన్న అభ్యర్థులు పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం నందు అన్ని ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లతో సర్వీస్ సర్టిఫికేట్ అనగా కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మరియు కుల ధృవీకరణ పత్రంతో ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం నందు తప్పనిసరిగా హాజరు కావాల్సినదిగా కోరడం అనేది హాజరు కాని ఎడల వారిని సెలక్షన్ లిస్ట్ నుండి తొలగించబడు సర్టిఫికేట్ పరిశీలిన సందర్భంగా నకిలీ సర్టిఫికేట్లు ఉన్నట్లు గుర్తిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అభ్యర్థులకు తెలియజేయడం అనేది సో ఇది మనకి అనంతపురం జిల్లా నుంచి వచ్చిందండి సో ఇక్కడైతే మీరు ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఆ లిస్ట్ అయితే మనకి అక్కడ ఇందులో ఫస్ట్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న వాళ్ళైతే తొమ్మిదవ తేదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఫిఫ్ ఫిఫ్టీ నుంచి అంటే ఫైవ్ జీరో నుంచి వన్ నాట్ ఎయిట్ వరకు ఉన్న వాళ్ళైతే పదో తేదీ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఎవరైనా ఆబ్సెంట్ అయితే మాత్రం మీ యొక్క నేమ్ అనేది రిమూవ్ చేయబడుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ సెలక్షన్ లిస్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి సంబంధించి ఏపీవీపీ అలాగే ఫోర్త్ సెలక్షన్ లిస్టు స్టాఫ్ నర్స్ ఇన్ ఏపీవీపీ అలాగే ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్కు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే చాలా లిస్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది మరి పత్రిక ప్రకటన నిమిషించం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి వారి కార్యాలయం అనంతపురము అనంతపురం జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు అనంతపురం జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల నందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయటకు గాను ఖాళీగా ఉన్న క్రింద కనపరిచిన పోస్టులు భర్తీ చేయటకు నిర్ణయించబడి అభ్యర్థుల సౌకర్యం కొరకు అనంతపురం జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచబడి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే స్టాఫ్ నర్సుకు సంబంధించి ముప్పై మూడు మందిని అయితే సెలెక్ట్ చేశారు అది నాలుగు సెలక్షన్ లిస్టుగా రిలీజ్ చేశారు పద పదవ తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట వీళ్ళకి అలాగే ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ నాలుగో జాబితా నాలుగో సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది పది గంటల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఇది థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి పదో తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వీటికి సంబంధ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే నాలుగో తేదీ సారీ నాలుగోది వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఐదు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి సెకండ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు వీటికి సంబంధించి పదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవైలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట మనకి అంటే మంగళవారం సో ఇక్కడ చూసుకుంటే అనంతపురం డాట్ జిఓవి డాట్ వెబ్సైట్ నందు పొందుపరిచిన పైన తెలిపిన పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థుల పది పదకొండు రెండు వేల ఇరవై తేదీ నా పైన కనపరిచిన సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారి కార్యాలయం ఏపీవీపీ డిసిహెచ్ఎస్ అనంతపురం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్ అనంతపురం నందు హాజరు కావాల్సినదిగా తెలియజేయడం అనేది పైన తెలిపిన పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులు ఎవరైనా పది పదకొండు రెండు వేల తేదీన ఒరిజినల్ సర్ఫికేట్లతో వెరిఫికేషన్ హాజరు కానీ ఏడలా వారి పేర్లను సెలక్షన్ జాబితా నుండి తొలగించబడి అయితే ఇచ్చారండి సో ఇక్కడైతే మనకి లిస్టును కూడా అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఫోర్త్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఈ యొక్క స్టాఫ్ నర్స్కి సంబంధించి అలాగే థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే ఎమ్ఎన్యు ఎఫ్ఎన్ కు సంబంధించి అలాగే ఫోర్త్ సెలక్షన్ లిస్టు ఫార్మసిస్ట్ గ్రేడ్కు సంబంధించి అలాగే సెకండ్ సెలక్షన్ లిస్టు ఈ యొక్క డిఈఓకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఇవి మనకైతే లేటెస్ట్గా వచ్చిన యొక్క ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల సంబంధించిన మెరిట్ లిస్ట్ అప్డేట్ న్యూస్ అండి ఇంకా ఏవైనా అప్డేట్స్ రాగానే మనం అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాము మీరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్